హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరింట్లో కూడా వాషింగ్ మిషన్ అనేది ఉంటుంది. మరి వాషింగ్ మిషన్ ఉంటే సరిపోతుందా? దాన్ని క్లీన్గా నీట్గా ఎలా ఉంచుకోవాలనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన 5 టిప్స్ ఫాలో అయ్యారంటే వాషింగ్ మిషన్ అనేది ఎప్పటికీ కూడా రిపేర్ రాదు, చాలా కొత్తగా ఉంటుంది. మరి ఆ 5 టిప్స్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలోనే చూసేద్దాం. మొదటిగా ఇక్కడ నేను మా వాషింగ్ మిషన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రే అనేది సర్ఫ్స్ ఇంకా లిక్విడ్స్ వేసుకునే ట్రే ఇది. ఇప్పుడు మొదటి టిప్ ఏంటంటే, ఈ ట్రే అనేది అస్సలు ఇలా ఉండకూడదు. ఎందుకంటే మనము లిక్విడ్స్ కానీ సర్ఫ్స్ కానీ వేస్తుంటాం కదా, అప్పుడు అవి స్ట్రక్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంది. అందుకనే దీన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంతమందికి అయితే దీన్ని తీయడం రాక ఎవరు కూడా క్లీన్ చేయరు. ఇది తీయడం అనేది చాలా ఈజీ అండి. అది ఎలా అంటే, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లిక్విడ్ తీసుకునే బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ ఏమో మనం ప్రెస్ చేసామంటే ఈ ట్రే అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇది తీసి చూపిస్తాను. మనము రోజు కూడా వాషింగ్ మిషన్ వాడతాం కాబట్టి మంత్లీ ఒకసారైనా సరే ఇలా ఈ ట్రేని తీసి వాష్ చేసుకొని పెట్టుకున్నామంటే లిక్విడ్స్ కానీ సర్ఫ్స్ కానీ స్ట్రక్ అయ్యే ప్రాబ్లం అయితే మనకి ఎప్పటికీ రాదు, చాలా క్లీన్గా కూడా ఉంటుంది. నేనైతే మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను, అయినప్పటికీ ఇక్కడ చూసినట్లయితే ఎంత చెత్తగా తయారైంది. దీన్ని క్లీన్ చేసేటప్పుడు స్టీల్ స్క్రబ్బర్ అయితే వాడకూడదు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా, చాలా స్మూత్గా ఉంటుంది. అందుకని చిన్న స్క్రబ్బర్ తీసుకొని చాలా స్మూత్గా దీన్ని అయితే క్లీన్ చేయాలి. లోపల వైపు అయింది కదా, ఇప్పుడు బయట కూడా క్లీన్ చేసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ని కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఏం కనుక మనం ప్రెజర్ చూపించామంటే ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని నీట్గా ఒక క్లాత్తో తుడిచేసి ఆరిన తర్వాత వాషింగ్ మిషన్కి అయితే పెట్టేద్దాము. ఇక్కడైతే చాలా కొత్త ట్రేలా తయారైంది. దీంతో పాటు ట్రే క్రింద భాగంలో ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఆ ఓపెన్ ప్లేస్ కూడా నీట్గా క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దీన్ని అంతటినీ కూడా నీట్గా తుడుచుకుందాము. లోపల క్లీనింగ్ అయితే అయిపోయింది, చాలా కొత్తగా రెడీ అయింది. ఇప్పుడు ట్రేని అయితే తీసుకొచ్చి దీనికైతే ఫిట్ చేసేద్దాం. ఈ ట్రేన్ పెట్టడం కూడా చాలా ఈజీనే. అది ఎలా అంటే, మనం తీసేటప్పుడు ఏ బటన్ అయితే ప్రెస్ చేసి ట్రే తీసామో అదే బటన్ ప్రెస్ చేసి ఈ ట్రేన్ అయితే పెట్టేవచ్చు. ఇప్పుడు మనకి 1st టిప్ అయితే పూర్తయింది కదా, ఇప్పుడు మనము 2nd టిప్ ఏంటో చూసేద్దాము. 2nd టిప్ ఏంటంటే, ఈ వాషింగ్ మిషన్ లోపల రౌండ్గా ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్కి అయితే ఎక్కువగా మురికి పడుతుంది, మనం ఎప్పటికప్పుడే దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ ఓపెన్ చేయంగానే ఎంత మురికి కనిపిస్తుందో కదా, ఇదంతా కూడా మన బట్టలకున్న మురికే. దీన్ని అంతటినీ కూడా క్లీన్ చేసుకుందాము. ఈ బెల్ట్లో ఉన్న మురికిని మట్టిని ఎలా తీయాలంటే, ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో ఈ బెల్ట్ చుట్టూ కూడా మనం తుడిచేస్తే ఆ మట్టి అంతా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా బెల్ట్ అంతటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. దీంతో పాటు ఒక స్క్రబ్బర్ తీసుకొని అందులో చిటికెడు హ్యాండ్ వాష్ వేసుకొని ఈ బెల్ట్ చుట్టూ స్మూత్గా కొంచెం తుడిచామంటే తర్వాత క్లాత్తో తుడుచుకుంటే మనకి మురుకు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి బెల్ట్ని క్లాత్తో క్లీన్ చేసుకున్నామంటే మనకి బెల్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది. కానీ దీంతో పాటు మిషన్ చుట్టూ కొంచెం లిక్విడ్ వేసి ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసుకుందాము. ఇక్కడైతే అంతా కూడా క్లీన్ అయింది కదా, అలానే వాషింగ్ మిషన్కి అద్దం ఒకటి ఉంటుంది, ఆ అద్దాన్ని కూడా మనం క్లీన్ చేసుకుందాము. మనము మిషన్లో బట్టలు వేసేటప్పుడు అయిపోయిన వెంటనే ఈ అద్దం అయితే ఓపెన్ చేస్తాం కదా, ఈ అద్దం ఓపెన్ చేసేసరికి ఈ అద్దం చుట్టూ కూడా చుక్క చుక్కలుగా వాటర్ ఉంటుంది, ఆ వాటర్ని అయితే వెంటనే మనం తుడుచుకోవాలి. అలానే ఈ మిషన్ను కూడా ఒక 15 మినిట్స్ అయితే ఓపెన్ ఉంచాలి. ఇక్కడ అద్దం అయితే క్లీన్ అయింది, దీని వెనక భాగాన్ని క్లీన్ చేసుకుందాము. ఇక్కడ మనకి 2nd టిప్ అయితే పూర్తయింది. 3rd టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఏ వాషింగ్ మిషన్కి అయినా సరే ఈ బాక్స్ అన్నది కామను. కొన్ని వాషింగ్ మిషన్లకి పెద్ద బాక్స్ వస్తుంది, కొన్ని వాషింగ్ మిషన్లకేమో చిన్న బాక్స్ వస్తుంది. ఇక్కడ మాకైతే పెద్ద బాక్స్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూడంగానే ఎంత చెత్త వచ్చిందో. మనం మిషన్లో బట్టలు వేసేటప్పుడు బటన్స్ అయినా కాయిన్స్ అయినా ఏవైనా అందులో ఉండిపోయాయి అనుకో, చివరిగా ఈ క్రింద బాక్స్లోకి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 2 క్యాప్స్లా కనిపిస్తున్నాయి కదా, ఒకటి చిన్నది ఇంకొకటి పెద్దది.
ఇప్పుడు చిన్ క్యాప్నేమో ఓపెన్ చేద్దాము. ఇది దేనికోసం అంటే వేస్ట్ వాటర్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఈ వాటర్ మనం మంత్లీ ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ వల్లే మన బట్టలు అనేవి ఎక్కువ మురికి వాసన అనేది వస్తుంది. ఇది ఓపెన్ చేసి తీయడం అనేది చాలా సింపుల్ విషయమే. ఇలా మనం మంత్లీ క్లీన్ చేసుకున్నామంటే మనకి బట్టలు ఎటువంటి స్మెల్ కూడా రావు. ఇందులో చాలా తక్కువ వాటరే ఉంటుంది, కానీ తీయకపోతే మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకే మనం ప్రతి మంత్ కూడా ఇదైతే క్లీన్ చేసుకోవాలి. ఈ విషయం తెలియక కొంతమంది అయితే క్లీన్ చేయడం మానేస్తారు. అలా మాత్రం చేయొద్దు. మనం మంత్లీ మంత్లీ క్లీన్ చేసుకుని చాలా నీట్గా ఉంచుకుందాము. ఇప్పుడు ఈ పెద్ద క్యాప్ని అయితే తీద్దాము. ఇది దేనికోసం అంటే నేను చెప్పాను కదా, బటన్స్ అయినా కాయిన్స్ అయినా ఏవైనా పూసలైనా థ్రెడ్స్ ముక్కలైనా ఏవైనా సరే ఈ హోల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇక్కడైతే ఓపెన్ చేయంగానే ఎంత మురికి కనిపిస్తుందో దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చూద్దాము ఏమైనా కాయిన్స్ అయినా పూసలైనా ఉన్నాయేమో. ఇందులో మా పాప ఫ్రాక్ తాలూకా రింగు అలానే 2 రూపీస్ కాయిన్ ఒకటి ఉంది. మంత్లీ మంత్లీ క్లీన్ చేస్తాం కాబట్టి అంత ఎక్కువేమి రాదు చెత్త అయితే. ఇప్పుడు ఈ క్యాప్ అంతటిని కూడా తీసి మొత్తం క్లీన్ చేసుకుందాము. ఇక్కడైతే ముందుగా ఒక క్లాత్ పెట్టి ఆ క్లాత్ తో ఈ మురికినంతటిని కూడా తీసేద్దాము. ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది, అలానే క్యాప్ కూడా నీట్ గా వాష్ చేసి తీసుకొచ్చాను. ఈ క్యాప్ ని మిషన్ కి అయితే ఫిట్ చేసేద్దాము. ఇంతేనండి, చాలా సింపుల్ కదా. ఇంత చిన్న ప్రాసెస్ కోసం మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్యాప్ నైతే పెట్టేశాం కదా, అలానే ఈ పెద్ద క్యాప్ ఉంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసి తీసుకొచ్చాను. దీన్ని కూడా ఫిట్ చేసేద్దాము. చాలా మందికి అయితే ఇక్కడ క్యాప్ ఉంటుంది, ఇలా క్లీన్ చేయాలనే విషయం కొంతమందికి తెలియదు. అందుకనే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీసాను. ఇప్పుడు 3rd టిప్ అయితే పూర్తయింది కదా, అలానే 4th టిప్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ బ్లూ అండ్ వైట్ పైప్ కనిపిస్తుంది కదా, ఇదే మనకి వాటర్ అనేది మిషన్ లోకి తీసుకొస్తుంది. దీన్ని ఏం చేయాలంటే 3 మంత్స్ కి ఒకసారైనా సరే మనం దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీని లోపల అయితే చిన్న జల్లీలా ఉంటుంది, అంటే ఫిల్టర్ టైప్ లో ఉంటుంది. మనకు ఒకవేళ వాటర్ లో నాచున్నా ఏమున్నా సరే చెత్త ఉన్నా ఈ ఫిల్టర్ ద్వారా అక్కడ స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ అయిపోవడం వల్ల మనకు ఒక్కొక్కసారి వాటర్ రావడం ఆగిపోతుంది. అందుకని 3 మంత్స్ కి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకున్నామంటే మనకు అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. దీన్ని ఓపెన్ చేసేటప్పుడు నల్ల ఉంటుంది కదా, నల్లని బంద్ చేసి మనం ఓపెన్ చేయాలి. నల్ల బంద్ చేసి ఓపెన్ చేసినా సరే లైట్ గా వాటర్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని వాటర్ వచ్చి ఆగిపోతుంది. ఈ వాటర్ ఆగిన తర్వాత దీన్ని స్ప్రే బాటిల్ తో క్లీన్ చేసుకోవాలి. ఇది చేయడం మాకు రాదు, చాలా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే నేను ఇది ఎలా క్లీన్ చేయాలనేది మీకు మరొక వీడియో అయితే తీసి చూపిస్తాను. ఇప్పుడు మనకి 4th టిప్ కూడా పూర్తయింది. చివరిగా 5th టిప్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతిరోజు మన బట్టలు పిండే డ్రమ్ అనేది ఎంత క్లీన్ గా ఉంటే మన బట్టలు అనేవి అంత నీట్ గా వాష్ అవుతాయి. అందుకనే ఈ డ్రమ్ క్లీనింగ్ కోసం నేనైతే డ్రమ్ క్లీనర్ ని తీసుకొచ్చాను. ఇవి మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి. తీసుకొని మంత్లీ ఒకసారైనా సరే మనము డ్రమ్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా మంచిది, నీచ వాసన కాదు, ఏమీ ఉండదు. మనకి ఈ ఒక్క పీస్ అయితే సరిపోతుంది, ఎక్కువేమైన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో వేసి ఆన్ చేద్దాము. ఇక్కడైతే డోర్ ని క్లోజ్ చేసేద్దాము. వాషింగ్ మిషన్ కి ఒక బటన్ ఇస్తాడు కదా, అది దేనికోసం అంటే నార్మల్ వాష్, కిడ్స్ వాష్, మనకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. అలానే ఇందులో డ్రమ్ క్లీనర్ అని కూడా ఉంటుంది. ఆ డ్రమ్ క్లీనర్ ని మనం అక్కడ పెట్టి డ్రమ్ క్లీనింగ్ అయితే చేద్దాము. ఇక్కడ డ్రమ్ క్లీనింగ్ టైం అయితే 1 hour 43 minutes వచ్చింది. ఎక్కువ టైం అని సేమ్ అనుకోవద్దు, చాలా మంచిగా డ్రమ్ క్లీనింగ్ అయితే జరుగుతుంది. డ్రమ్ క్లీనింగ్ కోసం మనం ఒకే ఒక పీస్ వేసాం కానీ ఇక్కడ చూస్తే నురగ అనేది ఎలా వస్తుందంటే మీకు మళ్ళీ 1 hour తర్వాత చూపిస్తాను, అప్పటికి కూడా ఇలానే క్లీన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ 1 hour అయితే దాటేసింది. 1 hour దాటినా సరే ఆ డ్రమ్ క్లీనింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీరే చూడండి, మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది. మనకి ఇక్కడ 5th టిప్ కూడా పూర్తయింది. ఇంతేనండి, ఈ 5 టిప్స్ తో చక్కగా వాషింగ్ మిషన్ ని ఎటువంటి రిపేర్ రాకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోలతో మరికొన్ని టిప్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.